అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము కండర సంకోచ సమయంలో జరిగే రసాయన చర్యల గురించి చదువుకోబోతున్నాం. కండర సంకోచ సమయంలో జరిగే రసాయనిక చర్యలు. కెమికల్ రియాక్షన్స్ డ్యూరింగ్ మజిల్ కంట్రాక్షన్, ఈ టాపిక్ గురించి ఈరోజు క్లాస్లో మనము చదువుకోబోతున్నాం. కండర సంకోచ సమయంలో ఏం రసాయన చర్యలు జరుగుతాయి, కండర సంకోచ సమయంలో ఏ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అనేది మనము ఈ క్లాస్లో చదువుకోబోతున్నాం. కండర సంకోచ సమయంలో జరిగే రసాయనిక చర్యలు, కెమికల్ రియాక్షన్స్ డ్యూరింగ్ మజిల్ కంట్రాక్షన్. మనము మజిల్ కంట్రాక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది గత క్లాస్లో చూసినాము. స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం గురించి చదువుకున్నాము. ఆ సిద్ధాంతంలో మనము కాల్షియం అయాన్లు విడుదలవుతాయని, ఏటీపీ అనే శక్తి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాము. కాబట్టి ఈ రెండు రసాయన పదార్థాలు కండర సంకోచంలో ఏ రకంగా ఉపయోగపడతాయో ఈ క్లాస్లో చూద్దాం. మొదట కండర సంకోచ సమయంలో కాల్షియం అయాన్ల పాత్ర. కండర సంకోచ సమయంలో కాల్షియం అయాన్లు ఎటువంటి పాత్ర నిర్వహిస్తాయి అనేది మొదట చూద్దాం. కాల్షియం అయాన్లు మయోసిన్ ప్రోటీన్లో బంధన ప్రదేశాలను బహిర్గతం చేసి యాక్టిన్ మయోసిన్ అడ్డు వారధులను ఏర్పరచడానికి తోడ్పడతాయి. ఇక్కడ కాల్షియం అయాన్లు అనేవి కండర సంకోచానికి చాలా కీలకమైన పదార్థాలు లేదా మూలకాలు. ఈ యాక్టిన్ పోగులో బంధన ప్రదేశాలు ఉంటాయి మనకు తెలుసు. యాక్టిన్ పోగులో వాటిని యాక్టివ్ సైట్ అంటారు ఇంగ్లీష్లో. చర్యా కేంద్రాలు లేదా బంధన ప్రదేశాలు అనేవి ఉంటాయి. ఈ చర్యా కేంద్రాలు యాక్టిన్ పోగులో ట్రోపోనిన్ అనే ప్రోటీన్ చేత కప్పబడి ఉంటాయి. ఈ ట్రోపోనిన్ సి అనే ట్రోపోనిన్ యొక్క ఉప ప్రమాణంతో కాల్షియం అయాన్లు బంధాన్ని ఏర్పరచడం వల్ల చర్యా కేంద్రం అనేది బయటపడుతుంది. ఆ విధంగా చర్యా కేంద్రము బయటికి కనపడడానికి కాల్షియం అయాన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. అసలు కాల్షియం అయాన్లు ఎక్కడుంటాయి, ఎక్కడుంటాయంటే కండరాలు విశ్రాంతి దశలో ఉండేటప్పుడు సార్కోప్లాస్మిక్ రెటికులంలో కాల్షియం అయాన్లు నిల్వ ఉంటాయి. కాబట్టి సార్కోప్లాస్మిక్ రెటికులంను కాల్షియం అయాన్లకు కణాంతస్థ నిల్వ గది అంటారు. సార్కోప్లాస్మిక్ రెటికులంలో కాల్షియం అయాన్లు నిల్వ ఉంటాయి. మరి నిల్వ ఉండే కాల్షియం అయాన్లు ఏ విధంగా బయటకు వస్తాయి సార్కోప్లాస్మిక్ రెటికులం నుంచి అంటే, ఇక్కడ కండరం సంకోచించాలంటే నాడీ ప్రచోదనం అనేది చాలా ముఖ్యమైన విషయం. నాడీ పోగులు మెదడు నుంచి ప్రతి కండరానికి విస్తరించి ఉంటాయి. ఆ నాడీ పోగులను మోటార్ న్యూరాన్స్ అంటారు. ఇవి మెదడు నుంచి సమాచారము కండరాలకు తీసుకొని వస్తాయి. కాబట్టి వీటిని మోటార్ న్యూరాన్స్ అంటారు. ఈ మోటార్ న్యూరాన్స్ కండరంలో కండర కణాల చేత ఉపరితలంలో బంధాన్ని ఏర్పరచి ఉంటుంది. ఎక్కడైతే నాడీ కణం యొక్క టీలోడెండ్రైటు, కండర కణం యొక్క ప్లాస్మా లెమ్మా రెండు అతుక్కుంటాయో ఆ ప్రదేశాన్ని కండర నాడీ కణ సంధి అంటారు. ఇంగ్లీష్లో మయోన్యూరల్ జంక్షన్ లేదా మోటార్ ఎండ్ ప్లేట్ అంటారు. మోటార్ ఎండ్ ప్లేట్ ఎక్కడైతే నాడీ కణం యొక్క టీలోడెండ్రైటు కండర కణం యొక్క సార్కోలెమ్మాతో అతుక్కుంటుందో ఆ ప్రాంతాన్ని టీలోడెండ్రైట్ లేదా ఆ ప్రాంతాన్ని మోటార్ ఎండ్ ప్లేట్ లేదా మయోన్యూరల్ జంక్షన్ అంటారు. ఈ విధంగా సమాచారము మయోన్యూరల్ జంక్షన్ ద్వారా కండర కణానికి చేరుతుంది. మెదడు నుంచి సమాచారము మోటార్ న్యూరాన్ల ద్వారా తీసుకొని రాబడి మయోన్యూరల్ జంక్షన్ వద్ద
కండరకణం యొక్క సార్కోలెమ్మాను విద్రువనం చేస్తుంది. అంటే నాడీ ప్రచోదనం, కండరాన్ని సంకోచింపజేసే నాడీ ప్రచోదనము మోటార్ న్యూరాన్ల ద్వారా కండరకణం ఉపరితలంపై ఉండే సార్కోలెమ్మా మీదకి చేరితే ఆ సార్కోలెమ్మా విద్రువనం చెందుతుంది. సార్కోలెమ్మా మీద కూడా ఈ పొటాషియం సోడియం అయాన్లు ఉంటాయి. ఇది కూడా న్యూరులెమ్మా ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేసి విద్రువనానికి గురి అవుతుంది. ఈ విద్రువనకు అలా ట్రయా వ్యవస్థ ద్వారా, ట్రయాడ్ సిస్టమ్ ద్వారా కణం లోపలికి విస్తరిస్తుంది. ఎంత లోపలికి అంటే కణం లోపల ఉండే సార్కోప్లాస్మ క్రిటికులం వరకు ఈ యొక్క విద్రువనం చేరుతుంది. మరి ఈ విద్రువనం వల్ల సార్కోప్లాస్మిక్ రెటికులంలో ఉండే నిల్వ ఉండే కాల్షియం అయాన్లు బయటికి విడుదలవుతాయి. బయటికి అంటే కణం యొక్క జీవ పదార్థంలోనికి విడుదలవుతాయి. ఇవి కణం యొక్క జీవ పదార్థంలోకి విడుదల కావడం వల్ల అక్కడి నుంచి కాల్షియం అయాన్లు ఎక్కడికి పోతాయి? యాక్టిన్ పోగు మీద ఉండే ట్రోపోనిన్ ప్రోటీన్ దగ్గరికి పోతాయి. ట్రోపోనిన్ దగ్గరికి పోయి ట్రోపోనిన్ సితో బంధాన్ని ఏర్పరుస్తాయి. ఆ బంధాన్ని ఏర్పరచడం వల్ల యాక్టిన్ పోగు మీద ఉండే ట్రోపోనిన్ కొద్దిగా స్థానభ్రంశం చెందుతుంది. దానివల్ల అక్కడ ఉండే చర్యా కేంద్రం బహిర్గతం అవుతుంది. చర్యా కేంద్రం బహిర్గతం ఎప్పుడైతుందో అప్పుడు మయోసిన్ ప్రోటీను, మయోసిన్ యొక్క తల ఆ చర్యా కేంద్రానికి అతుక్కుంటుంది. ఆ విధంగా యాక్టోమయోసిన్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. ఈ యాక్టోమయోసిన్ కాంప్లెక్స్ ఏర్పడడానికి కాల్షియం అయాన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాల్షియం అయాన్లు ట్రోపోనిన్ సితో బంధాన్ని ఏర్పరచకపోతే చర్యా కేంద్రం బయటపడదు. చర్యా కేంద్రం అంటే యాక్టివ్ సైట్ బయటపడకపోతే మయోసిన్ దానికి తల అతుక్కోదు. మయోసిన్ తల అతుక్కోకపోతే యాక్టోమయోసిన్ సంక్లిష్టం ఏర్పడదు. యాక్టోమయోసిన్ సంక్లిష్టం ఏర్పడకపోతే కండర సంకోచం అనేది జరగదు. కాబట్టి కండర సంకోచం ప్రారంభం కావడానికి, యాక్టోమయోసిన్ సంక్లిష్టం ఏర్పడడానికి తప్పనిసరిగా కాల్షియం అయాన్లు అవసరమవుతాయి. మనం తీసుకునే ఆహారంలో ఉండే కాల్షియం అయాన్లు వివిధ కణాల్లోకి ఏ విధంగా పోతాయో కండర కణాల్లోకి కూడా అదేవిధంగా పోయి కండర కణం యొక్క సార్కోప్లాస్మిక్ రెటికులంలో నిల్వ ఉంటాయి. ఎప్పుడైతే మోటార్ న్యూరాన్ల నుంచి నాడీ ప్రచోదనము త్రయా వ్యవస్థ ద్వారా సార్కోప్లాస్మిక్ రెటికులంలోకి చేరుతూనే సార్కోప్లాస్మిక్ రెటికులం యొక్క త్వచం విద్రోణం చెందుతుంది. అప్పుడు కాల్షియం అయాన్లు బయటికి విడుదలవుతాయి. బయటికి విడుదలైన కాల్షియం అయాన్లు జీవ పదార్థంలో ఉండే యాక్టిన్ మీద ఉండే ట్రోపోనిన్తో బంధాన్ని ఏర్పరుస్తాయి. చర్యా కేంద్రం బయటపడుతుంది. అప్పుడు మయోసిన్ ఆ చర్యా కేంద్రంతో బంధాన్ని ఏర్పరుస్తుంది. యాక్టోమయోసిన్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. కండర సంకోచం ప్రారంభమవుతుంది. ఈ విధంగా కండర సంకోచం ప్రారంభం కావడానికి కాల్షియం అయాన్లు ప్రధానంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కండర సంకోచం ఆగిపోవడానికి కూడా కాల్షియం అయాన్లు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే కండర సంకోచం ఆగిపోవాలని మెదడు నుంచి సమాచారం వస్తుందో అప్పుడు కాల్షియం అయాన్లు ట్రోపోనిన్కు బంధాన్ని ఏర్పరిచి ఉండే కాల్షియం అయాన్లు ఆ బంధాన్ని విడిపోయి కాల్షియం అయాన్లు తిరిగి సార్కోప్లాస్మిక్ రెటికులంలోనికి చేరుకుంటాయి. దానివల్ల యాక్టిన్ మీద ఉండే చర్యా కేంద్రాలన్నీ మూసుకపోతాయి. మయోసిన్తో బంధాన్ని ఏర్పరచలేవు. దీనివల్ల కండర సంకోచం ఆగిపోతుంది. ఈ విధంగా కండర సంకోచం ప్రారంభం కావడానికి, కండర సంకోచం ఆగిపోవడానికి కాల్షియం అయాన్లు అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి. అది కాల్షియం అయాన్ల పాత్ర. మరి రెండో రసాయన పదార్థం ఏటీపీ. ఏటీపీ పూర్తి మేరకు మీకు అందరికీ తెలుసు, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు ఏటీపీని, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది శక్తి నిల్వ ఉంచుకునే ఒక రసాయన పదార్థము. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మూడు ఫాస్ఫేట్ పరమాణువులు దీంట్లో ఉన్నాయి. ఒక అడినోసిన్ అనే పదార్థము మూడు ఫాస్ఫేట్లతో బంధాన్ని ఏర్పరచడం వల్ల దీన్ని అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. అడినోసిన్ నుంచి ఒక ఫాస్ఫేట్ విడిపోతే అడినోసిన్ డైఫాస్ఫేట్ ఏర్పడుతుంది.
ఆ ఫాస్ఫేట్ విడిపోవడం వల్ల బంధ విచ్ఛేదక శక్తి అనేది విడుదలవుతుంది. ఆ బంధ విచ్ఛేదక శక్తే కండర సంకోచంలో ఉపయోగపడుతుంది. ఆ విధంగా కండర సంకోచ సమయంలో ఏటీపీ జల విశ్లేషణ చెందడం వల్ల శక్తి విడుదలవుతుంది. ఏటీపీ విడిపోవడం వల్ల అడినోసిన్ డైఫాస్ఫేట్ అంటే ఏడిపి మరియు శక్తి అనేవి విడుదలవుతాయి. ఈ విధంగా విడుదలైన శక్తి మయోసిన్ యాక్టిన్ పోవుకు అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మయోసిన్ ప్రోటీన్లు ఈ మయోసిన్ ప్రోటీన్లు శక్తిని ఉపయోగించుకుంటాయి. ఏటీపీ నుంచి వచ్చిన శక్తిని ఉపయోగించుకుంటాయి. కాబట్టి దీన్ని మయోసిన్ మధ్యవర్తిత్వ ఏటీపీ జల విశ్లేషణ అంటారు. మయోసిన్ మీడియేటెడ్ ఏటీపీ హైడ్రోలసిస్ అంటారు. మయోసిన్ మధ్యవర్తిత్వ ఏటీపీ జల విశ్లేషణ అంటారని ఎడ్విన్ టైలర్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని చెప్పినాడు. ఎందుకంటే మయోసిను శక్తిని ఉపయోగించుకుంటుంది, ఏటీపీలో ఉండే శక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ ఏటీపీ మొదట మయోసిన్ తలకు బంధించబడి ఉంటుంది. మయోసిన్ తలతో ఏటీపీ కలిసి ఉంటుంది. ఎప్పుడైతే మయోసిన్ తలలో ఉండే ఏటీపేజ్ అనే ఎంజైము ఏటీపీ మీద చర్య జరుపుతుందో అప్పుడు ఏడీపీ మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మరియు స్వేచ్ఛాశక్తి విడుదలవుతాయి. ఇక్కడ మెగ్నీషియం అయాన్లు కూడా ఈ చర్యలో ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఏటీపీ అనేది విడిపోవాలంటే ఏటీపేజ్ అనే ఎంజైము కావాలి. ఈ ఎంజైమ్ మయోసిన్ తలలో ఉంటుంది. మయోసిన్ తలలో ఉండే ఏటీపేజ్ అనే ఎంజైము మెగ్నీషియం అయాన్ల సమక్షంలో ఏటీపీని విడగొట్టి ఏడీపీ మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మరియు స్వేచ్ఛాశక్తి అనేది విడుదలవుతుంది. ఈ స్వేచ్ఛాశక్తి మయోసిన్ ఉపయోగించుకుంటుంది. మయోసిన్ తల లంబకోణంలో నిలబడాలంటే ఈ యొక్క స్వేచ్ఛాశక్తి కావాలి. ఈ స్వేచ్ఛాశక్తే మయోసిన్ తలను లంబకోణంలో నిలబెట్టి యాక్టిన్ పోగుతో బంధాన్ని ఏర్పరిచేలా చేస్తుంది ఈ యొక్క ఏటీపీ. ఏటీపీ నుంచి విడుదలైన స్వేచ్ఛాశక్తి ఆ విధంగా ఎప్పుడైతే మయోసిన్ తల యాక్టిన్తో బంధాన్ని ఏర్పరుస్తుందో అప్పుడు దాన్ని యాక్టో మయోసిన్ కాంప్లెక్స్ అంటారు. యాక్టిన్ మయోసిన్ సంక్లిష్టము అంటారు. ఆ విధంగా బంధం ఏర్పడిన తర్వాత మయోసిన్ తల యాక్టిన్ పోగును ముందుకు లాగుతుంది. యాక్టిన్ ఫిలమెంట్ను ఎం త్వచం వైపు ముందుకు లాగుతుంది. దీన్నే పవర్ స్ట్రోక్ అంటారు. ఈ విధంగా ముందుకు లాగడానికి ఆ స్వేచ్ఛాశక్తి ఉపయోగపడుతుంది. ప్రతిసారి కండర తంతువులో ఒక యాక్టిన్ పోగును అన్ని వైపులా దాదాపు 500 మయోసిన్ తలలు యాక్టిన్ పోగును పట్టి ముందుకు లాగుతాయి. దీనివల్ల కండరము సంకోచిస్తుంది. అదేవిధంగా కండర కణంలో ఉండే అన్ని యాక్టిన్ పోగులను అన్ని మయోసిన్ తలలు ముందుకు లాగడం వల్ల కండర పోగులు అనేటివి సంకోచిస్తాయి. ఆ విధంగా ఎప్పుడైతే పవర్ స్ట్రోక్ జరిగి యాక్టిన్ పోగును మయోసిన్ తల లాగుతుందో అప్పుడు యాక్టిన్ పోగు ముందుకు కదులుతుంది. తర్వాత మయోసిన్ తల నుంచి ఏడీపీ అనేది విడిపోతుంది. ఏటీపీ విడిపోవడం వల్ల ఏడీపీ ఏర్పడింది, ఈ ఏడీపీ పక్కకు వచ్చేస్తుంది. ఇటువంటి చర్యలు, యాక్టిన్ పోగును లాగడం అనే చర్యలు సెకనుకు 5 కండర కణం యొక్క ఈ పోగుల్లో సెకనుకు 5 ఈ చర్యలు పునరావృతమవుతాయి. మయోసిన్ ప్రోటీన్ పోగులో 2 ఉంటాయి. మనం మయోసిన్ నిర్మాణం చూసుకున్నాం. మయోసిన్ ప్రోటీన్ యొక్క నిర్మాణము మనం ఇంతకు ముందే చూసినాం. మయోసిన్ తలకు ఒక్కొక్క తలకు 1 ATP అతుక్కుంటుంది. 2 2 ATPలు అతుక్కుంటాయి. మీరు డయాగ్రామ్లో మళ్ళీ ఒక్కసారి మయోసిన్ ప్రోటీన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది చూడండి మయోసిన్ తల,
ఇది మయోసిన్ తల. మయోసిన్ తలలు, ఒక్కొక్క మయోసిన్ ప్రోటీన్లో రెండు తలలు ఉంటాయి. రెండు తలలో ఒక కోశము, ఒక చీలిక అనేటివి ఉంటాయి మయోసిన్ తలలో. కోశము లోపల ఏటీపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దానికి ఉండే చీలిక సహాయంతో యాక్టిన్ తంతువుకు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా మయోసిన్ తల, ఒక్కొక్క తల ఒక ఏటీపీ అనే అణువుతో కలిసి ఉంటుంది. దానివల్ల రెండు మయోసిన్ తలలకు రెండు ఏటీపీలు ఉపయోగపడతాయి. ఆ విధంగా రెండు ఏటీపీలు ఉపయోగపడడం వల్ల ఈ విధంగా ఇట్లా కండర సంకోచం అనేది జరుగుతుంది. ఈ కండర సంకోచ సమయంలో చూడండి, ఏటీపీ అతుక్కుంటుంది, ఏడీపీగా విడిపోతుంది. ఏటీపీగా అతుక్కుంటుంది, ఎప్పుడైతే పవర్ స్ట్రోక్ అయిపోయిందో అప్పుడు అది ఏడీపీగా మారి మయోసిన్ తల నుంచి విడిపోతుంది. ఈ విధంగా ప్రతి స్టెప్ వేయడానికి మయోసిన్ ఒక తలకు ఒక ఏటీపీ కావాలా, రెండు తలలకు రెండు ఏటీపీలు కావాలా, ప్రతి స్టెప్కు రెండు ఏటీపీలు ఈ మయోసిన్ ప్రోటీన్ అనేది ఉపయోగించుకుంటుంది. ఆ విధంగా కండర సంకోచం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఆ విధంగా ఏటీపీ అనేది కండర సంకోచానికి ఉపయోగపడుతుంది. మరి కండర కణంలో ఏటీపీ అనేది అయిపోతే కండరం ఎప్పుడూ సంకోచ స్థితిలోనే ఉండిపోతుంది. మీరు చనిపోయిన తర్వాత శవాలు నిలకపోతుంటాయి, మీరు చూస్తుంటారు, చనిపోయిన శవము నిలకపోతుంది అని చెప్తుంటారు. అలా నిలకపోవడానికి కారణం ఏమిటంటే ఆ శవం యొక్క కండరాల్లో ఉండే ఏటీపీ అంతా పూర్తిగా ఖర్చయిపోవడం వల్ల కండరాలు బిగుతుగా మారుతాయి. దాన్ని నిలకపోయిన స్థితి అంటారు. కండరాలు సంకోచ స్థితిలోనే ఉండిపోతాయి. ఇటువంటి చర్యను రీగర్ మోర్టిస్ చర్య అంటారు. రీగర్ మోర్టిస్ చర్య అంటారు. ఆ విధంగా ఏటీపీ అనేది ఉపయోగపడుతుంది. ఏటీపీ ఖచ్చితంగా కండర సంకోచానికి వినియోగపడి తీరాల్సిందే. కండర సంకోచం జరగాలంటే తప్పనిసరిగా ఒక మయోసిన్ తలకు ఒక ఏటీపీ అతుక్కోవాల్సిందే. మయోసిన్ తలలో ఉండే ఏటీపేజ్ దాన్ని విడగొట్టి ఏడీపీగా మారుస్తుంది. ఈ విధంగా ఏటీపీ అనేది కండర సంకోచ సమయంలో ఉపయోగపడుతుంది. మరి ఎప్పుడు ఉపయోగపడుతుంటే అది ఏమవుతుంది, అయిపోతుంది. కండర సంకోచంలో ఉండే ఏటీపీ అంతా కూడా, కండర కణంలో ఉండే ఏటీపీ అంతా కూడా ఉపయోగపడుతుంటే అయిపోతుంది. మళ్ళా తిరిగి అది పునరావృతం కావాలి. తిరిగి ఏటీపీ కంటిన్యూస్గా తయారవుతుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బావిలో నీళ్లు మోసుకొని పోతున్నాం, బావిలో ఒక బిందెలు, ఒక 100 బిందెలు తోలుకుపోయిన తర్వాత నీళ్ళన్నీ అయిపోతే అయిపోతుందే బావి? అయిపోదు. ఏం జరుగుతుంది, మళ్ళీ కొత్తగా నీళ్లు కొత్తగా ఊరుతుంటాయి. ఆ విధంగా ఊరుతుంటేనే బావిలో నీళ్లు మనం తోడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కండర కణంలో కూడా ఒకవైపు ఏటీపీ వినియోగపడుతూ ఉంటే మరొక వైపు పునరుత్పాదన జరుగుతూ ఉంటుంది. పునరుత్పాదన, ఏటీపీ వినియోగము, పునరుత్పాదన అనే చర్యలు కండర కణంలో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. మరి ఏ విధంగా ఏటీపీ పునరుత్పత్తి అవుతుంది? ఏటీపీ కండర కణానికి కావలసినంత ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటుంది. ఇది మూడు విధాలుగా కండర కణంలో నింపబడుతూ ఉంటుంది. మూడు విధాలుగా కండర కణంలో కొత్త ఏటీపీ ఏర్పడుతూ ఉంటుంది. మూడు విధాలు, ఏం విధాలు చూద్దాం. ఫస్ట్ విధానము, నంబర్ వన్, క్రియాటిన్ ఫాస్ఫేట్ నుంచి ఏర్పడడం. క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది ఒక ప్రోటీన్. క్రియాటిన్ అనేది ఒక ప్రోటీన్, దానికి ఫాస్ఫేట్ అతుక్కోవడం వల్ల క్రియాటిన్ ఫాస్ఫేట్ అంటారు. దీన్ని ఒక కండర శక్తి ఉత్పాదన జనకము అంటారు, క్రియాటిన్ ఫాస్ఫేట్ని. ఈ క్రియాటిన్ ఫాస్ఫేటు ఏడీపీతో కలిస్తే క్రియాటిన్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో క్రియాటిన్ ప్లస్ ఏటీపీ ఏర్పడుతుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్ ప్లస్ ఏడీపీ గివ్స్ రైజ్ క్రియాటిన్ ప్లస్ ఏటీపీ. ఇక్కడ క్రియాటిన్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో క్రియాటిన్ ఫాస్ఫేట్లో ఉండే ఫాస్ఫేట్ అనేది విడగొట్టబడి ఏడీపీకి అతికించడం జరుగుతుంది.
దీనివల్ల ఏటీపీ అనేది తయారవుతుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్ల నుంచి, క్రియాటిన్ ఫాస్ఫేట్ అనే ప్రోటీన్ నుంచి తయారయ్యే ఏటీపీ కండర సంకోచానికి కేవలం 15 సెకండ్ల వరకే సరిపోతుంది. 15 సెకండ్లు మాత్రమే అది ఒకసారి తయారైన ఏటీపీ కండర కణంలో ఉపయోగపడుతుంది, ఖర్చు అయిపోతుంది. కాబట్టి తిరిగి ఏటీపీ నుంచి మళ్ళీ ఏటీపీ ఏర్పడుతూనే ఉండాలా, ఏడీపీ నుంచి తిరిగి పునఃసంశ్లేషణ అనేది జరుగుతూ ఉండాలా. మరి ఎట్లా జరుగుతుంది? ఇదంతా కూడా కణంలో ఉండే, కండర కణంలో ఉండే క్రియాటిన్ ఫాస్ఫేట్ యొక్క గాఢతపై ఆధారపడి ఉంటుంది. కండర కణంలో క్రియాటిన్ ఫాస్ఫేట్ గాఢత ఎంత ఎక్కువగా ఉంటే ఏటీపీ అంత తొందరగా ఏర్పడుతూ ఉంటుంది. కండర కణం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఏటీపీ గాఢత అధికంగా ఉంటుంది. కాబట్టి క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది తయారవుతూ ఉంటుంది. ఏటీపీ అధికంగా ఉంటే క్రియాటిన్ ఫాస్ఫేట్, అంటే ఏటీపీలో ఉండే ఫాస్ఫేటే పోయి క్రియాటిన్కి అతుక్కు ఉంటుంది, ఏటీపీ క్రియాటిన్ ఫాస్ఫేట్ తయారవుతుంది. మరి కండరం సంకోచం జరుపుతూ ఉండే స్థితిలో ఉంటే అప్పుడు కండర కణంలో ఏటీపీ గాఢత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది? ఏటీపీ సంశ్లేషణ జరుగుతూ ఉంటుంది. కండర కణంలో ఈ రెండు చర్యలు ఎప్పుడు జరుగుతుండాలా? ఒకటి క్రియాటిన్ ఫాస్ఫేట్ సంశ్లేషణ జరగాల, లేదా ఏటీపీ సంశ్లేషణ జరగాల. కండర కణంలో ఏటీపీ ఎక్కువగా ఉంటే క్రియాటిన్ ఫాస్ఫేట్ సంశ్లేషణ జరుగుతుంది, ఏటీపీ తక్కువగా ఉంటే ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది ఏటీపీ బఫర్గా పనిచేస్తుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్ను కండర ఫాస్ఫాజన్ అని కూడా అంటారు. ఇది ఆయా కణాల శక్తి అవసరాలను తీరుస్తుంది. అదే అకశేరుకాల్లో అయితే అర్జినైన్ ఫాస్ఫేట్ అనేది ఉంటుంది, సకశేరుకాలన్నింటిలో క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది ఉంటుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్ ద్వారా శక్తి పునరుత్పాదన జరుగుతుంది. అది ఒక పద్ధతి. రెండవ పద్ధతిలో శక్తి పునరుత్పాదన గ్లైకోజన్ నుంచి జరుగుతుంది. గ్లైకోజన్ ఎక్కడుంటుంది? కాలేయములో గ్లైకోజన్ నిల్వ ఉంటుంది. మనం ఎక్కువగా తిన్న ఆహారం అంతా కూడా గ్లూకోజ్గా మారి, ఆ గ్లూకోజ్ మళ్ళీ గ్లైకోజన్గా మారి కాలేయంలో నిల్వ ఉంటుంది. కాలేయంలో గ్లైకోజన్ నిల్వ ఉండడమే కాక కండర తంతువుల్లో కూడా 1% గ్లైకోజన్ నిల్వ ఉంటుంది. కండర కణాలలో, కండర తంతువులో కూడా 1% గ్లైకోజన్ ఉంటుంది. ఈ గ్లైకోజన్ గ్లైకోజెనోలైసిస్ అనే ప్రక్రియ వల్ల గ్లూకోజ్గా మార్చబడుతుంది. గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్గా మారుతుంది మొదట, అది తర్వాత గ్లైకోలైటిక్ మార్గంలోకి మారి ఏటీపీ తయారు కావడంలో తోడ్పడుతుంది. అంటే గ్లైకోజన్ నుంచి మొదట గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ ఏర్పడుతుంది, తర్వాత గ్లూకోజ్ 1,6-ఫాస్ఫేట్ ఏర్పడుతుంది, తర్వాత గ్లైకాలసిస్ అనే ప్రక్రియలో మొత్తము లాక్టిక్ ఆమ్లం అనేది అంత్య ఉత్పన్నంగా ఏర్పడుతుంది. ఆ విధంగా చివరకు ఈ పద్ధతిలో ఏటీపీ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే ఇక్కడ ఈ గ్లైకోజన్ నుంచి తయారయ్యే ఏటీపీ కూడా కండరానికి శక్తి అవసరాలు కొంతవరకే తీరుస్తుంది, పూర్తిగా తీర్చలేదు. కండరం యొక్క శక్తి అవసరాలను గ్లైకోజన్ కొంతవరకు మాత్రమే తీర్చగలుగుతుంది. కాబట్టి మొదటి పద్ధతి క్రియాటిన్ ఫాస్ఫేట్, ఈ పద్ధతిలో శక్తి పునరుత్పాదన జరుగుతుంది. రెండవ పద్ధతి గ్లైకోజన్, కండర కణాల్లో ఉండే 1% గ్లైకోజన్ నుంచి మొదట గ్లూకోజ్, తర్వాత ఏటీపీ తయారవుతుంది. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి కణశ్వాసక్రియ. కణశ్వాసక్రియ అనే పద్ధతిలో ఎక్కువ శక్తి కణాల్లో తయారవుతుంది. మనము ఆహారం తింటాం, చివరికి అది గ్లూకోజ్గా మారుతుంది, కణం లోపలికి ఆ గ్లూకోజ్ పోతుంది. మనం గాలి పీల్చుకుంటాం, దాంట్లో ఉండే ఆక్సిజను ఊపిరితిత్తుల్లోకి పోయి, అక్కడి నుంచి రక్తంలోకి పోయి, అక్కడి నుంచి కణాల్లోకి పోతుంది. కండర కణాల్లోకి ఆక్సిజన్ పోతూ ఉంది, తర్వాత మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ కూడా కండర కణాల్లోనికి పోతుంది. ఈ విధంగా అక్కడ రెండు కూడా జరగడం వల్ల ఈ రెండు మనం పీల్చిన ఆక్సిజను, తిన్న ఆహారంలోని గ్లూకోజు రెండూ కలిసి కణశ్వాసక్రియలో పాల్గొంటాయి.
మొదట గ్లైకాలసిస్ అనే ప్రక్రియ, తర్వాత క్రెబ్స్ వలయము అనే ప్రక్రియ, తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే ప్రక్రియ. ఈ మూడు పద్ధతుల్లో పాల్గొని ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనే పద్ధతిలో ఏటీపీ ఉత్పత్తి జరుగుతుంది. గ్లైకాలసిసు, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనే మూడు పద్ధతులు వరుసగా జరగడం వల్ల ఈ విధంగా ఏటీపీ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ పద్ధతిలో తయారైన ఏటీపీ కండరం యొక్క అవసరాలను ఒక గంట వరకు తీరుస్తుంది. కండర అవసరాలను గంట వరకు ఈ యొక్క కణ శ్వాసక్రియ ద్వారా తయారైన శక్తి తీరుస్తుంది. ఇక్కడ చూడండి, మూడు పద్ధతులు కన్సాలిడేటెడ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మూడు పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఫాస్ఫోక్రియాటిన్ నుంచి తర్వాత ఏటీపీ తయారు కావడం ఒక పద్ధతి. ఫాస్ఫోక్రియాటిన్ నుంచి క్రియాటిన్, ఫాస్ఫేట్ అనేది రెండు కలవడం వల్ల ఫాస్ఫోక్రియాటిన్ ఏర్పడుతుంది. దాని నుంచి మళ్ళా ఏటీపీ తయారవుతుంది. రెండోది గ్లైకోజన్ నుంచి, గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ 1,6-ఫాస్ఫేట్, గ్లూకోజ్ 1-ఫాస్ఫేటు, గ్లూకోజ్ 1,6-ఫాస్ఫేటు, తర్వాత లాక్టిక్ ఆమ్లము. ఈ లాక్టిక్ ఆమ్లం నుంచి తర్వాత ఏటీపీ అనేది తయారవుతుంది. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఇది కణశ్వాసక్రియ. కణశ్వాసక్రియలో ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజు మరియు ఆక్సిజన్ కలిసి గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అన్నీ జరిగి చివరకు ఏటీపీ అనేది తయారవుతుంది. ఈ ఏటీపీ కండర సంకోచంలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా కండర సంకోచంలో రసాయన చర్యలన్నీ కూడా ఈ విధంగా జరుగుతాయి. మనము ఈరోజు క్లాస్లో కండర సంకోచ సమయంలో జరిగే రసాయన చర్యల గురించి చదువుకున్నాం. కెమికల్ రియాక్షన్స్ డ్యూరింగ్ మజిల్ కంట్రాక్షన్. కెమికల్ రియాక్షన్ డ్యూరింగ్ మజిల్ కంట్రాక్షన్, ఏమేమి కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి? నంబర్ వన్, కాల్షియం అయాన్ల పాత్ర. కాల్షియం అయాన్లు ఏ విధంగా కండర సంకోచంలో ఉపయోగపడతాయి? యూటిలైజేషన్ ఆఫ్ కాల్షియం అయాన్స్. నంబర్ టూ, ఏటీపీ యూటిలైజేషన్ అండ్ రీప్రొడక్షన్. ఈ రెండు మనం చదువుకున్నాం. కండర సంకోచంలో కాల్షియం అయాన్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, కండర సంకోచం ప్రారంభం కావడానికి, కండర సంకోచం అంతం కావడానికి కాల్షియం అయాన్ల పాత్ర అమోఘంగా ఉందని మనం చదువుకున్నాం. తర్వాత ఏటీపీ లేకపోతే కండర సంకోచమే జరగదు, కాబట్టి ఏటీపీ తప్పనిసరిగా ఉండాలా? ఆ ఏటీపీ వినియోగపడుతుంది, పునరుత్పాదన జరుగుతుంది. ఉత్త వినియోగమే జరిగితే అయిపోతుంది, ఏటీపీ అయిపోయిన తర్వాత కండరాలు సంకోచించవు. కాబట్టి ఏటీపీ ఒకవైపు వినియోగపడుతూ ఉంటుంది, ఇంకొక వైపు పునరుత్పాదన జరుగుతుంది. వినియోగం అనేది కండర సంకోచంలో వినియోగపడుతుంది. పునరుత్పాదన మూడు పద్ధతుల్లో పునరుత్పాదన జరుగుతుంది. ఒకటి క్రియాటిన్ ఫాస్ఫేట్ ద్వారా, రెండు గ్లైకోజన్ ద్వారా, మూడు కణ శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. దాని ద్వారా ఏటీపీ అనేది పునరుత్పాదన జరుగుతుంది. రైట్, ఇది ఈరోజు మన క్లాసు. మీకు ఎవరికైనా కండర సంకోచంలో జరిగే రసాయనిక చర్యల్లో ఏం డౌట్ ఉన్నా కూడా మీరు అన్మ్యూట్ చేసుకుని నాతో మాట్లాడండి. జమన, అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీకు ఏ పాయింట్ అర్థం కాకపోయినా మళ్ళీ చెప్పమన్నా చెప్తాను. రైట్, ఏమి డౌట్ లేకపోతే ఈరోజు సెషన్ను క్లోజ్ చేస్తున్నాను. చెప్పమ్మా. ఈ మూడు పద్ధతులను కలిసి కణ శ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. ఈ సెల్యులార్ రెస్పిరేషన్లో ఈ మూడు స్టేజులు ఉంటాయి. మూడు స్టేజులు పూర్తయితేనే ఏటీపీ అనేది తయారవుతుంది. మొదట గ్లైకాలసిస్ జరుగుతుంది, తర్వాత
గ్లైకాలసిస్ అనే జీవ పదార్థంలో జరుగుతుంది, తర్వాత క్రెబ్స్ వలయం మైటోకాండ్రియాలో జరుగుతుంది, తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది మైటోకాండ్రియా యొక్క అంతర్త్వచంలో జరుగుతుంది. ఈ మూడు పద్ధతులు జరిగితేనే ఏటీపీ అనే శక్తి తయారవుతుంది. చెప్పమ్మా, నీ డౌట్ ఏంది? పునరుత్పాదన అన్న ఒకటే, ఉత్పత్తి అన్న ఒకటే. మూడు పద్ధతులు ఉన్నాయి ఏటీపీ పునరుత్పత్తి కావడానికి. మూడు పద్ధతులు ఉన్నాయి. ఒకటి క్రియాటిన్ ఫాస్ఫేట్ లేదా ఫాస్ఫో క్రియాటిన్, ఎట్లయినా అనొచ్చు. క్రియాటిన్ ఫాస్ఫేట్ అనే ఒకటే, ఫాస్ఫో క్రియాటిన్ అనే ఒకటే. ఈ పద్ధతిలో తయారు కావడం ఒక పద్ధతి. రెండోది గ్లైకోజన్ నుంచి తయారయ్యేది రెండో పద్ధతి. మూడో పద్ధతి వాయు శ్వాసక్రియ లేదా కణ శ్వాసక్రియ అనే పద్ధతిలో తయారయ్యేది. ఆ మూడు పద్ధతుల్లో పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది ఏటీపీ కణం లోపల అయిపోకుండా. రైట్, ఇంకా దేనికి దేనికి డిఫరెన్స్ అర్థం కాల చెప్పమ్మా. ఈ మూడు పద్ధతులు ఒకే రకం. ఈ మూడు పద్ధతులను కలిపి వాయు శ్వాసక్రియ లేదా కణ శ్వాసక్రియ అంటారు. ఈ మూడు పద్ధతులు కాదు, ఇవి మూడు దశలు. కణ శ్వాసక్రియలో మూడు దశలు. కణ శ్వాసక్రియలో మూడు దశలు. కణ శ్వాసక్రియ ద్వారా ఏటీపీ తయారు కావాలంటే మొదట గ్లైకాలసిస్ అనే చర్య జరగాల, తర్వాత క్రెబ్స్ వలయం అనే చర్య జరగాల, తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనే చర్య జరగాల. ఈ మూడు జరిగితే ఏటీపీ అణువులు తయారవుతాయి. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి గ్లైకోజన్ ద్వారా, మూడవ పద్ధతి ఫాస్ఫో క్రియాటిన్ లేదా క్రియాటిన్ ఫాస్ఫేట్ ద్వారా. ఈ మూడవ పద్ధతి. రైట్ రైట్. ఇంకా ఎవరన్నా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము కండర సంకోచ సమయంలో జరిగే రసాయన చర్యల గురించి చదువుకోబోతున్నాం. కండర సంకోచ సమయంలో జరిగే రసాయనిక చర్యలు. కెమికల్ రియాక్షన్స్ డ్యూరింగ్ మజిల్ కంట్రాక్షన్, ఈ టాపిక్ గురించి ఈరోజు క్లాస్లో మనము చదువుకోబోతున్నాం. కండర సంకోచ సమయంలో ఏం రసాయన చర్యలు జరుగుతాయి, కండర సంకోచ సమయంలో ఏ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అనేది మనము ఈ క్లాస్లో చదువుకోబోతున్నాం. కండర సంకోచ సమయంలో జరిగే రసాయనిక చర్యలు, కెమికల్ రియాక్షన్స్ డ్యూరింగ్ మజిల్ కంట్రాక్షన్. మనము మజిల్ కంట్రాక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది గత క్లాస్లో చూసినాము. స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం గురించి చదువుకున్నాము. ఆ సిద్ధాంతంలో మనము కాల్షియం అయాన్లు విడుదలవుతాయని, ఏటీపీ అనే శక్తి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ రెండు రసాయన పదార్థాలు కండర సంకోచంలో ఏ రకంగా ఉపయోగపడతాయో ఈ క్లాస్లో చూద్దాం. మొదట కండర సంకోచ సమయంలో కాల్షియం అయాన్ల పాత్ర. కండర సంకోచ సమయంలో కాల్షియం అయాన్లు ఎటువంటి పాత్ర నిర్వహిస్తాయి అనేది మొదట చూద్దాం. కాల్షియం అయాన్లు మయోసిన్ ప్రోటీన్లో బంధన ప్రదేశాలను బహిర్గతం చేసి యాక్టిన్ మయోసిన్ అడ్డు వారధులను ఏర్పరచడానికి తోడ్పడతాయి. ఇక్కడ కాల్షియం అయాన్లు అనేవి కండర సంకోచానికి చాలా కీలకమైన పదార్థాలు లేదా మూలకాలు. ఈ యాక్టిన్ పోగులో బంధన ప్రదేశాలు ఉంటాయి మనకు తెలుసు. యాక్టిన్ పోగులో వాటిని యాక్టివ్ సైట్ అంటారు ఇంగ్లీష్లో. చర్యా కేంద్రాలు లేదా బంధన ప్రదేశాలు అనేవి ఉంటాయి. ఈ చర్యా కేంద్రాలు యాక్టిన్ పోగులో ట్రోపోనిన్ అనే ప్రోటీన్ చేత కప్పబడి ఉంటాయి. ఈ ట్రోపోనిన్ సి అనే ట్రోపోనిన్ యొక్క ఉప ప్రమాణంతో కాల్షియం అయాన్లు బంధాన్ని ఏర్పరచడం వల్ల
చర్యా కేంద్రం అనేది బయటపడుతుంది. ఆ విధంగా చర్యా కేంద్రము బయటికి కనపడడానికి కాల్షియం అయాన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. అసలు కాల్షియం అయాన్లు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయంటే కండరాలు విశ్రాంతి దశలో ఉండేటప్పుడు సార్కోప్లాస్మిక్ రెటికులంలో కాల్షియం అయాన్లు నిలువ ఉంటాయి. కాబట్టి సార్కోప్లాస్మిక్ రెటికులంను కాల్షియం అయాన్లకు కణాంతస్థ నిల్వ గది అంటారు. సార్కోప్లాస్మిక్ రెటికులంలో కాల్షియం అయాన్లు నిల్వ ఉంటాయి. మరి నిల్వ ఉండే కాల్షియం అయాన్లు ఏ విధంగా బయటకు వస్తాయి సార్కోప్లాస్మిక్ రెటికులం నుంచి అంటే, ఇక్కడ కండరం సంకోచించాలంటే నాడీ ప్రచోదనం అనేది చాలా ముఖ్యమైన విషయం. నాడీ పోగులు మెదడు నుంచి ప్రతి కండరానికి విస్తరించి ఉంటాయి. ఆ నాడీ పోగులను మోటార్ న్యూరాన్స్ అంటారు. ఇవి మెదడు నుంచి సమాచారము కండరాలకు తీసుకొని వస్తాయి, కాబట్టి వీటిని మోటార్ న్యూరాన్స్ అంటారు. ఈ మోటార్ న్యూరాన్స్ కండరంలో కండర కణాల చేత ఉపరితలంలో బంధాన్ని ఏర్పరిచి ఉంటుంది. ఎక్కడైతే నాడీ కణం యొక్క టీలోడెండ్రైటు, కండర కణం యొక్క ప్లాస్మా లెమ్మ రెండు అతుక్కుంటాయో ఆ ప్రదేశాన్ని కండర నాడీ కణ సంధి అంటారు. ఇంగ్లీష్లో మయోన్యూరల్ జంక్షన్ లేదా మోటార్ ఎండ్ ప్లేట్ అంటారు. మోటార్ ఎండ్ ప్లేట్ ఎక్కడైతే నాడీ కణం యొక్క టీలోడెండ్రైటు కండర కణం యొక్క సార్కోలెమ్మాతో అతుక్కుంటుందో ఆ ప్రాంతాన్ని టీలోడెండ్రైట్ లేదా ఆ ప్రాంతాన్ని మోటార్ ఎండ్ ప్లేట్ లేదా మయోన్యూరల్ జంక్షన్ అంటారు. ఈ విధంగా సమాచారము మయోన్యూరల్ జంక్షన్ ద్వారా కండర కణానికి చేరుతుంది. మెదడు నుంచి సమాచారము మోటార్ న్యూరాన్ల ద్వారా తీసుకొని రాబడి మయోన్యూరల్ జంక్షన్ వద్ద కండర కణం యొక్క సార్కోలెమ్మాను విద్రువనం చేస్తుంది. అంటే నాడీ ప్రచోదనం, కండరాన్ని సంకోచింపజేసే నాడీ ప్రచోదనము మోటార్ న్యూరాన్ల ద్వారా కండర కణం ఉపరితలంపై ఉండే సార్కోలెమ్మా మీదకి చేరితే ఆ సార్కోలెమ్మా విద్రువనం చెందుతుంది. సార్కోలెమ్మా మీద కూడా ఈ పొటాషియం సోడియం అయాన్లు ఉంటాయి. ఇది కూడా న్యూరులెమ్మా ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేసి విద్రువనానికి గురి అవుతుంది. ఈ విద్రువనపు అల త్రయా వ్యవస్థ ద్వారా ట్రయాడ్ సిస్టమ్ ద్వారా కణం లోపలికి విస్తరిస్తుంది. ఎంత లోపలికి అంటే కణం లోపల ఉండే సార్కోప్లాస్మిక్ రెటికులం వరకు ఈ యొక్క విద్రువనం చేరుతుంది. మరి ఈ విద్రువనం వల్ల సార్కోప్లాస్మిక్ రెటికులంలో ఉండే నిల్వ ఉండే కాల్షియం అయాన్లు బయటికి విడుదలవుతాయి. బయటికి అంటే కణం యొక్క జీవ పదార్థంలోనికి విడుదలవుతాయి. ఇవి కణం యొక్క జీవ పదార్థంలోకి విడుదల కావడం వల్ల అక్కడి నుంచి కాల్షియం అయాన్లు ఎక్కడికి పోతాయి? యాక్టిన్ పోగు మీద ఉండే ట్రోపోనిన్ ప్రోటీన్ దగ్గరికి పోతాయి. ట్రోపోనిన్ దగ్గరికి పోయి ట్రోపోనిన్ సితో బంధాన్ని ఏర్పరుస్తాయి. ఆ బంధాన్ని ఏర్పరచడం వల్ల యాక్టిన్ పోగు మీద ఉండే ట్రోపోనిన్ కొద్దిగా స్థానభ్రంశం చెందుతుంది. దానివల్ల అక్కడ ఉండే చర్యా కేంద్రం బహిర్గతం అవుతుంది. చర్యా కేంద్రం బహిర్గతం ఎప్పుడైతుందో అప్పుడు మయోసిన్ ప్రోటీను మయోసిన్ యొక్క తల ఆ చర్యా కేంద్రానికి అతుక్కుంటుంది. ఆ విధంగా యాక్టోమయోసిన్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. ఈ యాక్టోమయోసిన్ కాంప్లెక్స్ ఏర్పడడానికి కాల్షియం అయాన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాల్షియం అయాన్లు ట్రోపోనిన్ సితో బంధాన్ని ఏర్పరచకపోతే చర్యా కేంద్రం బయటపడదు. చర్యా కేంద్రం అంటే యాక్టివ్ సైట్ బయటపడకపోతే మయోసిన్ దానికి తల అతుక్కోదు. మయోసిన్ తల అతుక్కోకపోతే యాక్టోమయోసిన్ సంక్లిష్టం ఏర్పడదు. యాక్టోమయోసిన్ సంక్లిష్టం ఏర్పడకపోతే కండర సంకోచం అనేది జరగదు. కాబట్టి కండర సంకోచం ప్రారంభం కావడానికి, యాక్టోమయోసిన్ సంక్లిష్టం ఏర్పడడానికి తప్పనిసరిగా కాల్షియం అయాన్లు అవసరమవుతాయి.
మనం తీసుకునే ఆహారంలో ఉండే కాల్షియం అయాన్లు వివిధ కణాల్లోకి ఏ విధంగా పోతాయో కండర కణాల్లోకి కూడా అదేవిధంగా పోయి కండర కణం యొక్క సార్కోప్లాస్మిక్ రెటికులంలో నిల్వ ఉంటాయి. ఎప్పుడైతే మోటార్ న్యూరాన్ల నుంచి నాడీ ప్రచోదనము త్రయా వ్యవస్థ ద్వారా సార్కోప్లాస్మిక్ రెటికులంలోకి చేరుతూనే సార్కోప్లాస్మిక్ రెటికులం యొక్క త్వచం విద్రోణం చెందుతుంది, అప్పుడు కాల్షియం అయాన్లు బయటికి విడుదలవుతాయి. బయటికి విడుదలైన కాల్షియం అయాన్లు జీవ పదార్థంలో ఉండే యాక్టిన్ మీద ఉండే ట్రోపోనిన్తో బంధాన్ని ఏర్పరుస్తాయి, చర్యా కేంద్రం బయటపడుతుంది. అప్పుడు మయోసిన్ ఆ చర్యా కేంద్రంతో బంధాన్ని ఏర్పరుస్తుంది, యాక్టోమయోసిన్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది, కండర సంకోచం ప్రారంభమవుతుంది. ఈ విధంగా కండర సంకోచం ప్రారంభం కావడానికి కాల్షియం అయాన్లు ప్రధానంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కండర సంకోచం ఆగిపోవడానికి కూడా కాల్షియం అయాన్లు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే కండర సంకోచం ఆగిపోవాలని మెదడు నుంచి సమాచారం వస్తుందో అప్పుడు కాల్షియం అయాన్లు ట్రోపోనిన్కు బంధాన్ని ఏర్పరిచి ఉండే కాల్షియం అయాన్లు ఆ బంధాన్ని విడిపోయి కాల్షియం అయాన్లు తిరిగి సార్కోప్లాస్మిక్ రెటికులంలోనికి చేరుకుంటాయి. దానివల్ల యాక్టిన్ మీద ఉండే చర్యా కేంద్రాలన్నీ మూసుకపోతాయి, మయోసిన్తో బంధాన్ని ఏర్పరచలేవు, దీనివల్ల కండర సంకోచం ఆగిపోతుంది. ఈ విధంగా కండర సంకోచం ప్రారంభం కావడానికి కండర సంకోచం ఆగిపోవడానికి కాల్షియం అయాన్లు అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి. అది కాల్షియం అయాన్ల పాత్ర. మరి రెండో రసాయన పదార్థం ఏటీపీ. ఏటీపీ పూర్తి మేరకు మీకు అందరికీ తెలుసు, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు ఏటీపీని, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది శక్తి నిల్వ ఉంచుకునే ఒక రసాయన పదార్థము. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మూడు ఫాస్ఫేట్ పరమాణువులు దీంట్లో ఉన్నాయి. ఒక అడినోసిన్ అనే పదార్థము మూడు ఫాస్ఫేట్లతో బంధాన్ని ఏర్పరచడం వల్ల దీన్ని అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. అడినోసిన్ నుంచి ఒక ఫాస్ఫేట్ విడిపోతే అడినోసిన్ డైఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఆ ఫాస్ఫేట్ విడిపోవడం వల్ల బంధ విచ్ఛేదక శక్తి అనేది విడుదలవుతుంది. ఆ బంధ విచ్ఛేదక శక్తే కండర సంకోచంలో ఉపయోగపడుతుంది. ఆ విధంగా కండర సంకోచ సమయంలో ఏటీపీ జల విశ్లేషణ చెందడం వల్ల శక్తి విడుదలవుతుంది. ఏటీపీ విడిపోవడం వల్ల అడినోసిన్ డైఫాస్ఫేట్ అంటే ఏడీపీ మరియు శక్తి అనేవి విడుదలవుతాయి. ఈ విధంగా విడుదలైన శక్తి మయోసిన్ యాక్టిన్ పోవుకు అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మయోసిన్ ప్రోటీన్లు ఈ మయోసిన్ ప్రోటీన్లు శక్తిని ఉపయోగించుకుంటాయి, ఏటీపీ నుంచి వచ్చిన శక్తిని ఉపయోగించుకుంటాయి. కాబట్టి దీన్ని మయోసిన్ మధ్యవర్తిత్వ ఏటీపీ జల విశ్లేషణ అంటారు. మయోసిన్ మీడియేటెడ్ ఏటీపీ హైడ్రోలసిస్ అంటారు. మయోసిన్ మధ్యవర్తిత్వ ఏటీపీ జల విశ్లేషణ అంటారని ఎడ్విన్ టైలర్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని చెప్పినాడు. ఎందుకంటే మయోసిను శక్తిని ఉపయోగించుకుంటుంది, ఏటీపీలో ఉండే శక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ ఏటీపీ మొదట మయోసిన్ తలకు బంధించబడి ఉంటుంది. మయోసిన్ తలతో ఏటీపీ కలిసి ఉంటుంది. ఎప్పుడైతే మయోసిన్ తలలో ఉండే ఏటీపేస్ అనే ఎంజైము ఏటీపీ మీద చర్య జరుపుతుందో అప్పుడు ఏడీపీ మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మరియు స్వేచ్ఛాశక్తి విడుదలవుతాయి. ఇక్కడ మెగ్నీషియం అయాన్లు కూడా ఈ చర్యలో ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఏటీపీ అనేది విడిపోవాలంటే ఏటీపేజ్ అనే ఎంజైము కావాలి. ఈ ఎంజైమ్ మయోసిన్ తలలో ఉంటుంది. మయోసిన్ తలలో ఉండే ఏటీపేజ్ అనే ఎంజైము మెగ్నీషియం అయాన్ల సమక్షంలో ఏటీపీని విడగొట్టి ఏడీపీ మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మరియు స్వేచ్ఛాశక్తి అనేది విడుదలవుతుంది. ఈ స్వేచ్ఛాశక్తి మయోసిన్ ఉపయోగించుకుంటుంది. మయోసిన్ తల లంబకోణంలో నిలబడాలంటే ఈ యొక్క స్వేచ్ఛాశక్తి కావాలి. ఈ స్వేచ్ఛాశక్తే మయోసిన్ తలను లంబకోణంలో నిలబెట్టి యాక్టిన్ పోగుతో బంధాన్ని ఏర్పరిచేలా చేస్తుంది.
యొక్క ఏటీపీ, ఏటీపీ నుంచి విడుదలైన స్వేచ్ఛాశక్తి. ఆ విధంగా ఎప్పుడైతే మయోసిన్ తల యాక్టిన్తో బంధాన్ని ఏర్పరుస్తుందో అప్పుడు దాన్ని యాక్టో మయోసిన్ కాంప్లెక్స్ అంటారు, యాక్టిన్ మయోసిన్ సంక్లిష్టము అంటారు. ఆ విధంగా బంధం ఏర్పడిన తర్వాత మయోసిన్ తల యాక్టిన్ పోగును ముందుకు లాగుతుంది, యాక్టిన్ ఫిలమెంట్ను ఎం త్వచం వైపు ముందుకు లాగుతుంది. దీన్నే పవర్ స్ట్రోక్ అంటారు. ఈ విధంగా ముందుకు లాగడానికి ఆ స్వేచ్ఛాశక్తి ఉపయోగపడుతుంది. ప్రతిసారి కండర తంతువులో ఒక యాక్టిన్ పోగును అన్ని వైపులా దాదాపు 500 మయోసిన్ తలలు యాక్టిన్ పోగును పట్టి ముందుకు లాగుతాయి. దీనివల్ల కండరము సంకోచిస్తుంది. అదేవిధంగా కండర కణంలో ఉండే అన్ని యాక్టిన్ పోగులను అన్ని మయోసిన్ తలలు ముందుకు లాగడం వల్ల కండర పోగులు అనేటివి సంకోచిస్తాయి. ఆ విధంగా ఎప్పుడైతే పవర్ స్ట్రోక్ జరిగి యాక్టిన్ పోగును మయోసిన్ తల లాగుతుందో అప్పుడు యాక్టిన్ పోగు ముందుకు కదులుతుంది. తర్వాత మయోసిన్ తల నుంచి ఏడీపీ అనేది విడిపోతుంది. ఏటీపీ విడిపోవడం వల్ల ఏడీపీ ఏర్పడింది, ఈ ఏడీపీ పక్కకు వచ్చేస్తుంది. ఇటువంటి చర్యలు, యాక్టిన్ పోగును లాగడం అనే చర్యలు సెకనుకు 5 కండర కణం యొక్క ఈ పోగుల్లో సెకనుకు 5 ఈ చర్యలు పునరావృతమవుతాయి. మయోసిన్ ప్రోటీన్ పోగులో 2 తలలు ఉంటాయి. మనం మయోసిన్ నిర్మాణం చూసుకున్నాం, మయోసిన్ ప్రోటీన్ యొక్క నిర్మాణము మనం ఇంతకు ముందే చూసినాం. మయోసిన్ తలకు ఒక్కొక్క తలకు ఒక ఏటీపీ అతుక్కుంటుంది, 2 తలలకు 2 ఏటీపీలు అతుక్కుంటాయి. మీరు డయాగ్రామ్లో మళ్ళీ ఒక్కసారి మయోసిన్ ప్రోటీన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది చూడండి మయోసిన్ తల, ఇది మయోసిన్ తల. మయోసిన్ తలలు ఒక్కొక్క మయోసిన్ ప్రోటీన్లో 2 తలలు ఉంటాయి. 2 తలలో ఒక కోశము ఒక చీలిక అనేటివి ఉంటాయి. మయోసిన్ తలలో కోశము లోపల ఏటీపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దానికి ఉండే చీలిక సహాయంతో యాక్టిన్ తంతువుకు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా మయోసిన్ తల ఒక్కొక్క తల ఒక ఏటీపీ అనే అణువుతో కలిసి ఉంటుంది. దానివల్ల 2 మయోసిన్ తలలకు 2 ఏటీపీలు ఉపయోగపడతాయి. ఆ విధంగా 2 ఏటీపీలు ఉపయోగపడడం వల్ల ఈ విధంగా ఇట్లా కండర సంకోచం అనేది జరుగుతుంది. ఈ కండర సంకోచ సమయంలో చూడండి, ఏటీపీ అతుక్కుంటుంది, ఏడీపీగా విడిపోతుంది. ఏటీపీగా అతుక్కుంటుంది, ఎప్పుడైతే పవర్ స్ట్రోక్ అయిపోయిందో అప్పుడు అది ఏడీపీగా మారి మయోసిన్ తల నుంచి విడిపోతుంది. ఈ విధంగా ప్రతి స్టెప్ వేయడానికి మయోసిన్ ఒక తలకు ఒక ఏటీపీ కావాలా, 2 తలలకు 2 ఏటీపీలు కావాలా, ప్రతి స్టెప్కు 2 ఏటీపీలు ఈ మయోసిన్ ప్రోటీన్ అనేది ఉపయోగించుకుంటుంది. ఆ విధంగా కండర సంకోచం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఆ విధంగా ఏటీపీ అనేది కండర సంకోచానికి ఉపయోగపడుతుంది. మరి కండర కణంలో ఏటీపీ అనేది అయిపోతే కండరం ఎప్పుడూ సంకోచ స్థితిలోనే ఉండిపోతుంది. మీరు చనిపోయిన తర్వాత శవాలు నిలకపోతుంటాయి, మీరు చూస్తుంటారు, చనిపోయిన శవము నిలకపోతుంది అని చెప్తుంటారు. అలా నిలకపోవడానికి కారణం ఏమిటంటే ఆ శవము యొక్క కండరాల్లో ఉండే ఏటీపీ అంతా పూర్తిగా ఖర్చు అయిపోవడం వల్ల కండరాలు బిగుతుగా మారుతాయి. దాన్ని నిలకపోయిన స్థితి అంటారు. కండరాలు సంకోచ స్థితిలోనే ఉండిపోతాయి. ఇటువంటి చర్యను రీగర్ మోర్టిస్ చర్య అంటారు, రీగర్ మోర్టిస్ చర్య అంటారు. ఆ విధంగా ఏటీపీ అనేది ఉపయోగపడుతుంది. ఏటీపీ ఖచ్చితంగా కండర సంకోచానికి వినియోగపడి తీరాల్సిందే. కండర సంకోచం జరగాలంటే తప్పనిసరిగా ఒక మయోసిన్ తలకు ఒక ఏటీపీ అతుక్కోవాల్సిందే. మయోసిన్ తలలో ఉండే ఏటీపీస్ దాన్ని విడగొట్టి ఏడీపీగా మారుస్తుంది. ఈ విధంగా ఏటీపీ అనేది కండర సంకోచ సమయంలో
ఉపయోగపడుతుంది. మరి ఎప్పుడు ఉపయోగపడుతుంటే అదేమవుతుంది, అయిపోతుంది. కండర సంకోచంలో ఉండే ఏటీపీ అంతా కూడా, కండర కణంలో ఉండే ఏటీపీ అంతా కూడా ఉపయోగపడుతుంటే అయిపోతుంది. మళ్ళీ తిరిగి అది పునరావృతం కావాలి, తిరిగి ఏటీపీ కంటిన్యూస్గా తయారవుతుండాల. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బావిలో నీళ్లు మోసుకొని పోతున్నాం, బావిలో ఒక బిందెలు ఒక 100 బిందెలు తోలుకుపోయిన తర్వాత నీళ్ళన్నీ అయిపోతే అయిపోతుందే బావి? అయిపోదు. ఏం జరుగుతుంది? మళ్ళీ కొత్తగా నీళ్లు కొత్తగా ఊరుతుంటాయి. ఆ విధంగా ఊరుతుంటేనే బావిలో నీళ్లు మనం తోడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కండర కణంలో కూడా ఒకవైపు ఏటీపీ వినియోగపడుతూ ఉంటే మరొక వైపు పునరుత్పాదన జరుగుతూ ఉంటుంది. పునరుత్పాదన, ఏటీపీ వినియోగము, పునరుత్పాదన అనే చర్యలు కండర కణంలో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. మరి ఏ విధంగా ఏటీపీ పునరుత్పత్తి అవుతుంది? ఏటీపీ కండర కణానికి కావలసినంత ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటుంది. ఇది 3 విధాలుగా కండర కణంలో నింపబడుతూ ఉంటుంది. 3 విధాలుగా కండర కణంలో కొత్త ఏటీపీ ఏర్పడుతూ ఉంటుంది. 3 విధాలు ఏం విధాలు చూద్దాం. ఫస్ట్ విధానము, 1, క్రియాటిన్ ఫాస్ఫేట్ నుంచి ఏర్పడడం. క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది ఒక ప్రోటీన్, క్రియాటిన్ అనేది ఒక ప్రోటీన్, దానికి ఫాస్ఫేట్ అత్తుకోవడం వల్ల క్రియాటిన్ ఫాస్ఫేట్ అంటారు. దీన్ని ఒక కండర శక్తి ఉత్పాదన జనకము అంటారు క్రియాటిన్ ఫాస్ఫేట్ని. ఈ క్రియాటిన్ ఫాస్ఫేటు ఏడిపితో కలిస్తే క్రియాటిన్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో క్రియాటిన్ ప్లస్ ఏటీపీ ఏర్పడుతుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్ ప్లస్ ఏడిపీ గివ్స్ రైజ్ క్రియాటిన్ ప్లస్ ఏటీపీ. ఇక్కడ క్రియాటిన్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో క్రియాటిన్ ఫాస్ఫేట్లో ఉండే ఫాస్ఫేట్ అనేది విడగొట్టబడి ఏడిపికి అతికించడం జరుగుతుంది. దీనివల్ల ఏటీపీ అనేది తయారవుతుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్ల నుంచి, క్రియాటిన్ ఫాస్ఫేట్ అనే ప్రోటీన్ నుంచి తయారయ్యే ఏటీపీ కండర సంకోచానికి కేవలం 15 సెకండ్ల వరకే సరిపోతుంది. 15 సెకండ్లు మాత్రమే అది ఒకసారి తయారైన ఏటీపీ కండర కణంలో ఉపయోగపడుతుంది, ఖర్చు అయిపోతుంది. కాబట్టి తిరిగి ఏటీపీ నుంచి మళ్ళీ ఏటీపీ ఏర్పడుతూనే ఉండాలా, ఏడిపి నుంచి తిరిగి పునఃసంశ్లేషణ అనేది జరుగుతూ ఉండాలా. మరి ఎట్లా జరుగుతుంది? ఇదంతా కూడా కణంలో ఉండే, కండర కణంలో ఉండే క్రియాటిన్ ఫాస్ఫేట్ యొక్క గాఢతపై ఆధారపడి ఉంటుంది. కండర కణంలో క్రియాటిన్ ఫాస్ఫేట్ గాఢత ఎంత ఎక్కువగా ఉంటే ఏటీపీ అంత తొందరగా ఏర్పడుతూ ఉంటుంది. కండర కణం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఏటీపీ గాఢత అధికంగా ఉంటుంది. కాబట్టి క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది తయారవుతూ ఉంటుంది. ఏటీపీ అధికంగా ఉంటే క్రియాటిన్ ఫాస్ఫేట్, అంటే ఏటీపీలో ఉండే ఫాస్ఫేటే పోయి క్రియాటిన్కి అతుక్కు ఉంటుంది, ఏటీపీ క్రియాటిన్ ఫాస్ఫేట్ తయారవుతుంది. మరి కండరం సంకోచం జరుపుతూ ఉండే స్థితిలో ఉంటే అప్పుడు కండర కణంలో ఏటీపీ గాఢత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది? ఏటీపీ సంశ్లేషణ జరుగుతూ ఉంటుంది. కండర కణంలో ఈ 2 చర్యలు ఎప్పుడు జరుగుతూ ఉండాలి? ఒకటి, క్రియాటిన్ ఫాస్ఫేట్ సంశ్లేషణ జరగాల, లేదా ఏటీపీ సంశ్లేషణ జరగాల. కండర కణంలో ఏటీపీ ఎక్కువగా ఉంటే క్రియాటిన్ ఫాస్ఫేట్ సంశ్లేషణ జరుగుతుంది, ఏటీపీ తక్కువగా ఉంటే ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది ఏటీపీ బఫర్గా పనిచేస్తుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్ను కండర ఫాస్ఫాజన్ అని కూడా అంటారు. ఇది ఆయా కణాల శక్తి అవసరాలను తీరుస్తుంది. అదే అకశేరుకాల్లో అయితే అర్జినైన్ ఫాస్ఫేట్ అనేది ఉంటుంది, సకశేరుకాలన్నింటిలో క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది ఉంటుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్ ద్వారా శక్తి పునరుత్పాదన జరుగుతుంది. అది ఒక పద్ధతి. 2వ పద్ధతిలో శక్తి పునరుత్పాదన గ్లైకోజన్ నుంచి జరుగుతుంది. గ్లైకోజన్ ఎక్కడుంటుంది? కాలేయములో గ్లైకోజన్ నిల్వ ఉంటుంది. మనం ఎక్కువగా తిన్న ఆహారం అంతా కూడా
గ్లూకోజ్గా మారి ఆ గ్లూకోజ్ మళ్ళీ గ్లైకోజన్గా మారి కాలేయంలో నిల్వ ఉంటుంది. కాలేయంలో గ్లైకోజన్ నిల్వ ఉండడమే కాక కండర తంతువుల్లో కూడా 1% గ్లైకోజన్ నిల్వ ఉంటుంది. కండర కణాలలో కండర తంతువులో కూడా 1% గ్లైకోజన్ ఉంటుంది. ఈ గ్లైకోజన్ గ్లైకోజెనోలైసిస్ అనే ప్రక్రియ వల్ల గ్లూకోజ్గా మార్చబడుతుంది. గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్గా మారుతుంది మొదట, అది తర్వాత గ్లైకోలైటిక్ మార్గంలోకి మారి ఏటీపీ తయారు కావడంలో తోడ్పడుతుంది. అంటే గ్లైకోజన్ నుంచి మొదట గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ ఏర్పడుతుంది, తర్వాత గ్లూకోజ్ 1-6-ఫాస్ఫేట్ ఏర్పడుతుంది, తర్వాత గ్లైకాలసిస్ అనే ప్రక్రియలో మొత్తము లాక్టిక్ ఆమ్లం అనేది అంత్య ఉత్పన్నంగా ఏర్పడుతుంది. ఆ విధంగా చివరకు ఈ పద్ధతిలో ఏటీపీ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే ఇక్కడ ఈ గ్లైకోజన్ నుంచి తయారయ్యే ఏటీపీ కూడా కండరానికి శక్తి అవసరాలు కొంతవరకే తీరుస్తుంది, పూర్తిగా తీర్చలేదు. కండరం యొక్క శక్తి అవసరాలను గ్లైకోజన్ కొంతవరకు మాత్రమే తీర్చగలుగుతుంది. కాబట్టి మొదటి పద్ధతి క్రియాటిన్ ఫాస్ఫేట్, ఈ పద్ధతిలో శక్తి పునరుత్పాదన జరుగుతుంది. రెండవ పద్ధతి గ్లైకోజన్, కండర కణాల్లో ఉండే 1% గ్లైకోజన్ నుంచి మొదట గ్లూకోజ్, తర్వాత ఏటీపీ తయారవుతుంది. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి కణ శ్వాసక్రియ. కణ శ్వాసక్రియ అనే పద్ధతిలో ఎక్కువ శక్తి కణాల్లో తయారవుతుంది. మనము ఆహారం తింటాం, చివరికి అది గ్లూకోజ్గా మారుతుంది, కణం లోపలికి ఆ గ్లూకోజ్ పోతుంది. మనం గాలి పీల్చుకుంటాం, దాంట్లో ఉండే ఆక్సిజను ఊపిరితిత్తుల్లోకి పోయి అక్కడి నుంచి రక్తంలోకి పోయి అక్కడి నుంచి కణాల్లోకి పోతుంది. కండర కణాల్లోకి ఆక్సిజన్ పోతూ ఉంది, తర్వాత ఆక్సిజన్ పోతూ ఉంది, తర్వాత మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ కూడా కండర కణాల్లోనికి పోతుంది. ఈ విధంగా అక్కడ రెండు కూడా జరగడం వల్ల ఈ రెండు మనం పీల్చిన ఆక్సిజను తిన్న ఆహారంలోని గ్లూకోజు రెండు కలిసి కణ శ్వాసక్రియలో పాల్గొంటాయి. మొదట గ్లైకాలసిస్ అనే ప్రక్రియ, తర్వాత క్రెబ్స్ వలయము అనే ప్రక్రియ, తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే ప్రక్రియ, ఈ మూడు పద్ధతుల్లో పాల్గొని ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనే పద్ధతిలో ఏటీపీ ఉత్పత్తి జరుగుతుంది. గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనే మూడు పద్ధతులు వరుసగా జరగడం వల్ల ఈ విధంగా ఏటీపీ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ పద్ధతిలో తయారైన ఏటీపీ కండరం యొక్క అవసరాలను 1 గంట వరకు తీరుస్తుంది. కండర అవసరాలను 1 గంట వరకు ఈ యొక్క కణ శ్వాసక్రియ ద్వారా తయారైన శక్తి తీరుస్తుంది. ఇక్కడ చూడండి, మూడు పద్ధతులు కన్సాలిడేటెడ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మూడు పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ ఫాస్ఫోక్రియాటిన్ నుంచి తర్వాత ఏటీపీ తయారు కావడం 1 పద్ధతి. ఫాస్ఫోక్రియాటిన్ నుంచి క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది రెండు కలవడం వల్ల ఫాస్ఫోక్రియాటిన్ ఏర్పడుతుంది, దాని నుంచి మళ్ళా ఏటీపీ తయారవుతుంది. రెండోది గ్లైకోజన్ నుంచి, గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ 1,6-ఫాస్ఫేట్, గ్లూకోజ్ 1-ఫాస్ఫేటు, గ్లూకోజ్ 1,6-ఫాస్ఫేటు, తర్వాత లాక్టిక్ ఆమ్లము, ఈ లాక్టిక్ ఆమ్లం నుంచి తర్వాత ఏటీపీ అనేది తయారవుతుంది. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి ఇది కణ శ్వాసక్రియ. కణ శ్వాసక్రియలో ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజు మరియు ఆక్సిజను కలిసి గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అన్నీ జరిగి చివరకు ఏటీపీ అనేది తయారవుతుంది. ఈ ఏటీపీ కండర సంకోచంలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా కండర సంకోచంలో రసాయన చర్యలన్నీ కూడా ఈ విధంగా జరుగుతాయి. మనము ఈరోజు క్లాస్లో కండర సంకోచ సమయంలో జరిగే రసాయన చర్యల గురించి చదువుకున్నాం. కెమికల్ రియాక్షన్స్ డ్యూరింగ్ మజిల్ కంట్రాక్షన్. కెమికల్ రియాక్షన్ డ్యూరింగ్ మజిల్ కంట్రాక్షన్, ఏమేమి కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి? 1, కాల్షియం అయాన్ల పాత్ర. కాల్షియం అయాన్లు ఏ విధంగా కండర సంకోచంలో ఉపయోగపడతాయి? యూటిలైజేషన్ ఆఫ్ కాల్షియం అయాన్స్. 2, ఏటీపీ యూటిలైజేషన్ అండ్ రీప్రొడక్షన్, ఈ రెండు మనం చదువుకున్నాం. కండర సంకోచంలో కాల్షియం అయాన్లు ఏ విధంగా
ఉపయోగపడుతున్నాయి. కండర సంకోచం ప్రారంభం కావడానికి, కండర సంకోచం అంతం కావడానికి కాల్షియం అయాన్ల పాత్ర అమోఘంగా ఉందని మనం చదువుకున్నాం. తర్వాత ఏటీపీ లేకపోతే కండర సంకోచమే జరగదు, కాబట్టి ఏటీపీ తప్పనిసరిగా ఉండాలా. ఆ ఏటీపీ వినియోగపడుతుంది, పునరుత్పాదన జరుగుతుంది. ఉత్త వినియోగమే జరిగితే అయిపోతుంది, ఏటీపీ అయిపోయిన తర్వాత కండరాలు సంకోచించవు. కాబట్టి ఏటీపీ ఒకవైపు వినియోగపడుతూ ఉంటుంది, ఇంకొక వైపు పునరుత్పాదన జరుగుతుంది. వినియోగం అనేది కండర సంకోచంలో వినియోగపడుతుంది, పునరుత్పాదన మూడు పద్ధతుల్లో పునరుత్పాదన జరుగుతుంది. ఒకటి క్రియాటిన్ ఫాస్ఫేట్ ద్వారా, రెండు గ్లైకోజన్ ద్వారా, మూడు కణ శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు, దాని ద్వారా ఏటీపీ అనేది పునరుత్పాదన జరుగుతుంది. రైట్, ఇది ఈరోజు మన క్లాసు. మీకు ఎవరికైనా కండర సంకోచంలో జరిగే రసాయనిక చర్యల్లో ఏం డౌట్లు ఉన్నా కూడా మీరు అన్మ్యూట్ చేసుకుని నాతో మాట్లాడండి. జమన అర్థమైందా? ఎవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీకు ఏ పాయింట్ అర్థం కాకపోయినా మళ్ళీ చెప్పమన్నా చెప్తాను. రైట్, ఏమి డౌట్ లేకపోతే ఈరోజు సెషన్ను క్లోజ్ చేస్తున్నాను. హలో సార్. చెప్పమ్మా. ఈ మూడు పద్ధతులను కలిసి కణ శ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. ఈ సెల్యులార్ రెస్పిరేషన్లో ఈ మూడు స్టేజ్లు ఉంటాయి. మూడు స్టేజ్లు పూర్తయితేనే ఏటీపీ అనేది తయారవుతుంది. మొదట గ్లైకాలసిస్ జరుగుతుంది, తర్వాత గ్లైకాలసిస్ అనేది జీవ పదార్థంలో జరుగుతుంది, తర్వాత క్రెబ్స్ వలయం మైటోకాండ్రియాలో జరుగుతుంది, తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది మైటోకాండ్రియా యొక్క అంతర్త్వచంలో జరుగుతుంది. ఈ మూడు పద్ధతులు జరిగితేనే ఏటీపీ అనే శక్తి తయారవుతుంది. చెప్పమ్మా, నీ డౌట్ ఏంది? పునరుత్పాదన అన్నా ఒకటే, ఉత్పత్తి అన్నా ఒకటే. మూడు పద్ధతులు ఉన్నాయి ఏటీపీ పునరుత్పత్తి కావడానికి. మూడు పద్ధతులు ఉన్నాయి. ఒకటి క్రియాటిన్ ఫాస్ఫేట్ లేదా ఫాస్ఫో క్రియాటిన్, ఎట్లయినా అనొచ్చు. క్రియాటిన్ ఫాస్ఫేట్ అనే ఒకటే, ఫాస్ఫో క్రియాటిన్ అనే ఒకటే. ఈ పద్ధతిలో తయారు కావడం ఒక పద్ధతి. రెండోది గ్లైకోజన్ నుంచి తయారయ్యేది రెండో పద్ధతి. మూడో పద్ధతి వాయు శ్వాసక్రియ లేదా కణ శ్వాసక్రియ అనే పద్ధతిలో తయారయ్యేది. ఆ మూడు పద్ధతుల్లో పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది ఏటీపీ కణం లోపల అయిపోకుండా. రైట్, ఇంకా దేనికి దేనికి డిఫరెన్స్ అర్థం కాలే చెప్పమ్మా. ఈ మూడు పద్ధతులు ఒకే రకం. ఈ మూడు పద్ధతులను కలిపి వాయు శ్వాసక్రియ లేదా కణ శ్వాసక్రియ అంటారు. ఈ మూడు పద్ధతులు కాదు, ఇవి మూడు దశలు. కణ శ్వాసక్రియలో మూడు దశలు. కణ శ్వాసక్రియలో మూడు దశలు. కణ శ్వాసక్రియ ద్వారా ఏటీపీ తయారు కావాలంటే మొదట గ్లైకాలసిస్ అనే చర్య జరగాల, తర్వాత క్రెబ్స్ వలయం అనే చర్య జరగాల, తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనే చర్య జరగాల. ఈ మూడు జరిగితే ఏటీపీ అణువులు తయారవుతాయి. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి గ్లైకోజన్ ద్వారా, మూడవ పద్ధతి ఫాస్ఫో క్రియాటిన్ లేదా క్రియాటిన్ ఫాస్ఫేట్ ద్వారా. ఈ మూడవ పద్ధతి. సరే, థాంక్యూ సార్. రైట్ రైట్, ఇంకా ఎవరన్నా?